తోటల గురించి కరెంట్ కోతల గురించి ఎండిపోయిన పంటల గురించి ప్రతి శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ పాలనలో విపక్షాలు మరి పెద్ద ఎత్తున రైతుల పక్షాన పోరాటం చేసేది అంటే ఇట్లా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏందంటే నాడు అధికారంలో ఉన్న నాడు రైతుల్ని గోసపెట్టింది ఎరువుల విషయంలో కరెంట్ విషయంలో విత్తనాల విషయంలో ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి విషయంలో పంటలు కొనేటువంటి విషయంలో అన్నింటా కూడా నాడు రైతుల పట్ల తన వ్యతిరేకతను ప్రదర్శించింది అయితే ఇలా ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని వేధించే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది వేధిస్తుంది మీరు చూస్తే ఇన పిసిసి అధ్యక్షుడు ఆయన ఏందంటే వ్యాపారం దండగా అన్న నాయకుడికి ఇన వారసుడు ఆయన కనీస అవగాహన లేదు మూడు గంటల కరెంట్ చాలంటాడు 10 హెచ్పి మోటార్లు పెట్టుకోండి అంటాడు రైతు బంధు బిచ్చమేస్తుండు కేసీఆర్ అని చెప్పి మాట్లాడతాడు అంటే ఈ రకంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూసినా కూడా రైతుల పట్ల ఒక వ్యతిరేకతతో ఉంటుంది అధికారంలో ఉన్న పదేళ్లలో అదే వ్యతిరేకత ఇలా ప్రతిపక్షంలో ఉంటే కూడా మూడు గంటల కరెంట్ చాలని 10 హెచ్పి మోటార్లు కొనుక్కోమని రైతు బంధు ఆపాలని ఇట్లా రకరకాలుగా రైతుల పట్ల తన వ్యతిరేకత చూపుతూ ఉంది ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇది రైతు వ్యతిరేక పార్టీ అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజుల్లోనే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాకరే గారు అక్టోబర్ 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి రైతు బంధు యాసంగి పంటకు వేయకూడదు అని దరఖాస్తుని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నిజమా కాదా ఒకవేళ మీకు రైతుల మీద ప్రేమే ఉంటే అక్టోబర్ 23వ తేదీ నాడు రైతు బంధు ఆపాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే ఈసీకి ఫిర్యాదు చేసింది నిజమా కాదా నేను సూటిగా అడుగుతా ఉన్నా అంటే మీరు దాన్ని ఆపాలని ప్రయత్నం చేసింది కదా ఢిల్లీలో ఈ విషయాన్ని స్వయంగా పిసీసీ ప్రస్తుత అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ఇద్దరు కలిసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం రైతు బంధు ఆపాలి అని చెప్పి మా మాణిక్రావు ఠాకరే ఈసీఐని కలిసి ఫిర్యాదు చేశాడనే విషయాన్ని స్వయంగా రాష్ట్ర పిసీసీ అధ్యక్షుడే చెప్పిండు వీళ్ళ చరిత్ర ఏంది మాజీ పిసీసీ అధ్యక్షుడేమో రైతు బంధు దుబారా అని మాట్లాడతాడు ప్రస్తుత పిసీసీ అధ్యక్షుడేమో కేసీఆర్ రైతు బంధు పేరు మీద బిచ్చమేస్తుండు అని చెప్పి రైతుల్ని బిచ్చగాళ్ళుగా మాట్లాడి అవహేళన చేసినటువంటి చరిత్ర ఈ పిసీసీ అధ్యక్షుడిది ఈ కాంగ్రెస్ పార్టీది ఇలా కర్ణాటకలో కూడా ఏమైంది తెలుసు కదా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవంగనే రైతు బంధు రద్దయింది నేను అడుగుతున్నా ఇలా తిరుగుతుంది కదా ఏఐసీసీ అధ్యక్షుల వారు కాడ్గే గారు కర్ణాటక నుంచే సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి ఇక్కడనే ప్రచారం చేస్తున్నాడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఇక్కడే తిరుగుతున్నారు నేను సూటిగా అడుగుతా ఉన్నా కర్ణాటకలో మీరు గెలిచిన తర్వాత రైతు బంధు రద్దయిందా లేదా రద్దు చేసిండ్రు గత ప్రభుత్వం ఉండగా కర్ణాటకలో రైతు బంధు కింద 4000 ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు బంధు కర్ణాటకలో రద్దయింది తెలంగాణలో కూడా మీరు అదే కుట్రలు రైతుకు రైతు బంధు దక్కదనేదే మీ ప్రయత్నాలు అందుకే మీరు అక్టోబర్ 23న ఠాకరే గారు కంప్లైంట్ చేసిండ్రు తర్వాత మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు బంధు కొత్త పథకం కాదు ఇది పాత పథకమే ఇప్పటికీ 11 సార్లు రైతు బంధు వేశాము ఇది వేయడానికి అనుమతి అడిగాం ఇవాల కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది అనుమతి ఇవ్వగానే ఈ ఏం మాట్లాడిండు మన రేవంత్ రెడ్డి గారు మీరే చూడండి ఒకసారి ఆ వీడియో చూపిస్తాను కేంద్ర ఎన్నికల సంఘం మొన్న రాష్ట్ర ప్రభుత్వం కోరగానే యాసంగి పంటకు రైతు బంధు ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది ఇస్తే ఇది రేవంత్ రెడ్డి గారి మాటలు ప్రభుత్వ నిధులతో బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా
ఆదేశాలు ఇచ్చిండు, మేము ప్రస్తావించేది కాంగ్రెస్ పార్టీ అంటే. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనుమతిస్తే ఏం మాట్లాడిండు పిసిసి అధ్యక్షుడు? ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ పార్టీకి కొమ్ముగాస్తుందని, నాలుగు రోజుల ముందు రైతు బంధు ఎట్లా ఇస్తారని, బీజేపీ బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైనాయని, బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధమని, ఏ రకంగా డబ్బులు వేస్తారని మరి ప్రశ్నించింది రేవంత్ రెడ్డి గారు కదా, వీడియోతో సహా చూపిస్తున్నాను కదా. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే అది ఎట్లా చేస్తారు, ఎందుకు అనుమతి ఇచ్చిందని నువ్వు మాట్లాడినావు, దాన్ని ఆహ్వానించాల్సి ఉండే కదా. రైతుల మీద నీ ప్రేమ నిజమే అయితే ఎస్, ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది సంతోషం అనొచ్చు కదా. నువ్వేమన్నావు ఎట్లా అనుమతిస్తారు అని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినావు. బీఆర్ఎస్ బీజేపీ ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైందని చెప్పి స్వయంగా పిసిసి ప్రెసిడెంటే మాట్లాడిండు. నాలుగు రోజుల ముందు ఎట్లా అనుమతిస్తారు అని చెప్పి ప్రశ్నించినారు. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ గారు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిండ్రు. మీ ఆలోచన విరమించుకోండి, మీరు ఎట్లా అనుమతిస్తారు, మీ అనుమతిని రద్దు చేయండి అని చెప్పి నిరంజన్ గారు పిసిసి ఉపాధ్యక్షులు కంప్లైంట్ ఇచ్చినారు. ఇవాళ దాని మీద ఎలక్షన్ కమిషను నిర్ణయం తీసుకున్నది. అంటే ఏంది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ రైతుల నోటి కార్డు బుక్కను ఎత్తగొట్టినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అంటే రేపు డబ్బులు పడే సమయంలో అటు రేవంత్ రెడ్డి ఏమో ఎట్లా అనుమతిస్తారు, మీరు కుమ్మక్కైనరు బీజేపీ బీఆర్ఎస్ అంటాడు, పిసిసి ఉపాధ్యక్షుడేమో ఇది రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తారు. ఎన్నికల కమిషన్ రద్దు చేస్తే మళ్ళీ వీళ్ళే ఏదో అంటారు చూడు, వెనకటికి దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు మళ్ళీ వీళ్ళే ఇదేదో రైతుల మీద వీళ్ళకు ఏదో ప్రేమ ఉన్నట్టు, ఇదేదో వచ్చేది రాకుండా పోయింది అన్నట్టు మాట్లాడతారు. ఎత్తగొట్టింది మీరు, రద్దు చేయమని దరఖాస్తు పెట్టింది మీరు, అనుమతిస్తే ఎట్లా ఇస్తారన్నది మీరు, పైగా మళ్ళీ ఒక మొసలి కన్నీరు, వంద ఎలకలు తిన్న పిల్లటే నేను శాకాహారిని అన్నదట. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా ఉంది. రైతులను రాచి రంపాన పెట్టిన చరిత్ర మీది. అసలు రైతు బంధు సృష్టికర్త కేసీఆర్. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వచ్చారు. ఎవరైనా అసలు రైతులకు ఒక్క రూపాయి ఇచ్చిన నాయకుడు ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కేసీఆర్ ఒక్కడే కదా. మొత్తంగా ఈ ప్రక్రియ మీరు చూస్తే అక్టోబర్ 23వ తేదీన రైతు బంధు ఆపాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అనుమతి ఇస్తే నాలుగు రోజుల ముందు ఎట్లు ఇస్తారని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ గారు మళ్ళీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. నోటికాడ బుక్కను ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ. పైగా ఇప్పుడేమంటారంటే బీజేపీ బీఆర్ఎస్లది ఫెవికాల్ బంధమని, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడేమంటారంటే ప్రజలకు ఏదో అన్యాయం జరిగిందని, రైతుల మీద వీళ్ళకేదో కపట ప్రేమ, ఓ ప్రేమ ఉన్నట్టు డ్రామా ఆడుతూ ఉంటారు. ఈ డ్రామాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 30వ తారీఖు నాడు తప్పకుండా మీకు గుణపాఠం చెప్తారు. అసలు రైతు బంధును తెచ్చింది కేసీఆర్ కదా. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక రైతుకు నేరుగా పెట్టుబడి సహాయం చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఇవాళ ఒకసారి ఇవ్వలే, రెండుసార్లు ఇవ్వలే కదా మేము. ఇప్పటికి 11 విడతల్లో రైతు బంధు ఇచ్చాం. కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా మంత్రుల జీతాలు బంధు పెట్టి, ఎమ్మెల్యేల జీతాలు బంధు పెట్టి, ఇతర ఖర్చులన్నీ